ఇన్డెప్త్ రివ్యూ ఇస్తాను స్లమ్ది. జాంబో అంటే ఇక్కడ కెన్యన్ స్వహిలీ లాంగ్వేజ్లో హాయ్ అని అర్థం. కెమెరా ఇలా ముందుకెడుతున్నాను కానీ ఎవడలాక్కి వెళ్ళిపోతారని చెప్పి టెన్షన్గా ఉంది. అందుకే సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. శాంతి హక్కుల గురించి ఏదో పోరాడుతున్నారు వాళ్ళు. లేదు, వెల్కమ్ టు వెల్కమ్. ఓకే, స్లమ్ అయితే కొంచెం డేంజరస్గానే ఉంది. ఆవిడ మనోభావాలు మేబీ దెబ్బతిని ఉండొచ్చు. సో అందుకని చెప్పి వీడియోలు డిలీట్ చేసేసా ఆవిడ సాటిస్ఫాక్షన్ కోసం. సో హాయ్ గాయ్స్, ప్రజెంట్ మనం కిబేరా అనే స్లమ్లో ఉన్నాం. ఇది ఆఫ్రికాలోనే బిగ్గెస్ట్ స్లమ్. మనతో పాటు మన లోకల్ ఫ్రెండ్ జెఫ్ ఉన్నాడు. సో మనకి ఈ స్లమ్ చూపించడానికి తీసుకొచ్చాడు. ఈ స్లమ్లో అసలు ఏమేమి ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళి. ఓకే, కుర్రోడు వీడియో తీయద్దు పోరాడు అని అంటున్నాడు. ఇక్కడ మొత్తం బొగ్గు ఉంది, ఎందుకంటే ఇక్కడ బొగ్గు చాలా యూజ్ చేస్తారట ట్రైన్స్లో కూడా. మన జెఫ్ బ్రో నాకు ఒక రెండు మూడు పదాలు నేర్పించాడు. అందులో ఫస్ట్ది జాంబో అంటే ఇక్కడ కెన్యన్ స్వహిలీ లాంగ్వేజ్లో హాయ్ అని అర్థం. తర్వాత అశాంతి అనేది నేర్పించాడు. ఏంటి బ్రో అశాంతి అని? అది విజయశాంతి. అశాంతి అంటే థ్యాంక్స్ అని అర్థం. సో ఈ రోజుకైతే రెండు పదాలు నేర్చుకున్నాం. ఇంకోటి కూడా కరీబు అంటే వెల్కమ్. ఏంటో కెమెరా పట్టుకొని నడుస్తూ ఉంటే అందరూ చాలా వింతగా చూస్తున్నారు ఎవడీడని. సో యాజ్ యూజువల్గా మనతో పాటు మన ఒంటరి ప్రయాణికుడు చూసారా టిప్ టాప్గా రెడీ అయ్యాడు. స్లమ్కి ఎవడైనా ఇంత మంచిగా అవుట్ఫిట్ వేసుకుని వస్తాడా? అండ్ మన సూర్యబ్రో కూడా ఉన్నాడు. మేమిద్దరమే కొంచెం నీట్గా రెడీ అయ్యాం. మనోడు మాత్రం అల్ట్రా స్టైలిష్, రిచ్ కిడ్ బోల్తే మళ్ళీ అవుట్ఫిట్ చూసారా? స్లమ్లో అన్ని దుబ్బుకుపోతారు నీ దగ్గర పక్కగా. ఏం చెప్తున్నారా? హాయ్ 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 జాంబో. ఈ స్లమ్ దాటే లోపల ఎవడు నా దగ్గర ఏం దుబ్బేయకుండా ఉంటే చాలు. ఏమున్నాయి కోడి పెట్టలు బ్రో? నాటు కూడా ఎంత అడుగుదా? మొత్తం కోళ్ళే. దీస్ ఆర్ డేసీ ఓకే హెన్స్ రైట్? ఆర్గానిక్ డేసీ హెన్స్. దిస్ సైడ్. సో ఇటువైపు నుంచి అలా ముందుకెళ్దాం అంటున్నాడు. సైలెన్స్ మార్చి దుబ్బాడు ఫుల్గా. సౌండ్ అలా అక్కడ వెళ్తుంటే ఇక్కడ వరకు వస్తుంది. లోపలికి వచ్చాం. 25 ఇంకా నార్మల్గా అయితే మనం ఇంత లోపలికి రాము, ఎందుకంటే ఎవడు ఏం దుబ్బేస్తాడో తెలీదు. మనతో పాటు మన జెఫ్ ఉన్నాడు కాబట్టి ఇన్డెప్త్ రివ్యూ ఇస్తాను స్లమ్ది. యా జెఫ్, వి బిలీవ్ యూ. సో మురికి వాడలు. ఇప్పుడు ఇదేంటి కుబేరా కిబేరా? ఈ కిబేరా స్లమ్ ఆఫ్రికాలోనే పెద్ద స్లమ్ అట. ఎటు నుంచి వెళ్తుంటే ఎటు నుంచి వస్తున్నామో అర్థం కావట్లేదు.
ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత బొక్కలోకి ఇడి కారు ఎలా తీసుకొచ్చాడో ఏంటో. సారో తమ్ముడు జాంబో హలో జాంబో 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 జాంబో. ఇంతవరకు ఎవడు చూపించినది కొత్త కొత్త విషయాలన్నీ మీకు మొత్తం ఈ వండర్ ప్రయాణి కూడా చూపిస్తాడు. వండర్ ప్రయాణికి సార్ వంటర్కి వెళ్ళట్లేదు అని చెప్పట్లేదు. ఇది ఇంకా కొంచెం సందులో ఉంది లోపలికి వెళ్ళొచ్చు అని అడిగితే వాడిని అడిగాడు జాంబో జాంబో. ఐ టేక్ మై సెల్ఫ్ యా నో వరీస్ జాంబో. చాలా ఇరుగ్గా ఉంది ఇక్కడ. అమాయకం ఇరికించం జాంబో. ఇటల్లలి మొత్తం గుడ్లన్నీ ఆరేస్తున్నాయి కానీ ఇటల్లలు తెలియట్లా. దిస్ ఈస్ ద డెడ్ ఎండ్. యా అమాయకం ఇరికించాం. సో వీ కెన్ యా. సో అక్కడి నుంచి ఇంకా రూట్ లేదు. సో మళ్ళీ వచ్చిన వేళలోనే బయటికి వెళ్ళిపోవాలి. అశాంతి కరీబు కరీబు బాయ్ అశాంతి. వాట్స్ యువర్ నేమ్? ఐ యామ్ కాల్డ్ జిడి. జిడి మణి. నైస్ టు సీ యు. జాంబో హాయ్ హౌ ఆర్ యూ? ఇప్పుడు దిస్ వే దిస్ వే దిస్ వే హస్ నో హెల్ప్. ఎట్నుంచి వెళ్తున్నాం ఎట్నుంచి వస్తున్నాం ఏం అర్థమే సావట్ల. ఈ వెనకతలు ఎక్కడ కూడా రూట్ లేదు. సీరియస్ వస్తాం. దేర్ ఇస్ డోర్ బట్ ఐ థింక్ సమ్ వన్స్ హోమ్. ఎవడి ఇంట్లోకి వచ్చాం మేము. బొక్కల వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చా? అంటే వెళ్ళొచ్చు అంట. జాగ్రత్త జాగ్రత్త. బాబోయ్ ఈ రూట్ చూడండి. ఇంకా బొక్క ఏ బొక్కలో చూద్దాం. అమాయకం ఇరికించాం. సెందిల్ ఈ రోడ్ ఏంటో ఏకంత ఉంది. ఎవరు ఇటు రా ముందుకు వెళ్తాను కొంచెం. ఇది హలో జాంబో. ఏంటి అటుపళ్ళు కాడలన్నీ ఎండబెట్టుకున్నారు ఎందుకు మరి? యా బనానా కాడ. కాడ మీన్స్ సంథింగ్ దాన్ని ఏదో అంట. మా అమ్మగారు కన్నడా. కన్నడ ఈజ్ వన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. యెస్. ఉగాది 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 సమాలి బామగారి పేరే కన్నడ అట. జాంబో అశాంతి అశాంతి అశాంతి. హాయ్ హాయ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆనో స్లామ్లో బంగాళదుంపలు.
ఏదో బొక్కలో నుంచి వెళ్ళి ఏదో బొక్కలో నుంచి బయటకు వచ్చాం. మొత్తం దేర్ ఇస్ నో కన్స్ట్రక్షన్ విత్ బ్రిక్స్ అండ్ ఆల్, మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఆర్ విత్ ఐరన్. నేను ఎక్కడనే కా ఈ స్లమ్ అనే కాదు, ఆ మొత్తం కెన్యా మొత్తంలో ఇలాంటి బైక్లే వాడుతున్నారు బాక్సర్. ఏం బ్రో చెరగ్గడా, ఎంత ఇది షుగర్ కేన్? ఇక్కడ ఇల్లు చూసారు అన్నీ మనకి రేకుల షెడ్లానే ఉన్నాయి. నల్లా ఈ ఎంపేసా ఉంది కదా. సో ఈ నా బ్యాక్ సైడ్లో ఉంది కదా ఎంపేసా అనేది, మనం ఇండియాలో ఫోన్పే గూగుల్ పే ఇవి ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ ఎంపేసా యూజ్ చేస్తారు. ఇది మనం కూడా లోకల్ సిమ్ తీసుకుంటే ఆ నెంబర్తో లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. ఇందులో డబ్బులు ఎలా యాడ్ చేసుకోవాలంటే సిటీలో కెన్యా, ఆల్ ఓవర్ కెన్యాలో చాలా చోట్ల మనం వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి క్యాష్ ఇచ్చేస్తే, కెన్యన్ షిల్లింగ్ క్యాష్ ఇచ్చేస్తే వాళ్ళు మనకి వ్యాలెట్లో యాడ్ చేస్తారు. కెమెరా ఇలా ముందుకెడుతున్నారు కానీ ఎవడలాక్కి వెళ్ళిపోతారని చెప్పి టెన్షన్గా ఉంది, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. అక్కడ మన వాళ్ళు చెరుకు ముక్కలు కొంటున్నారు, ఎంత అడుగుదాం వెళ్ళి. ఎంత ఇది మొత్తం నుండంగా కొట్టాడు, మొత్తం నుండంగా కొట్టాడు చెరుకు ముక్కలు అండి. నేను ఒక్కొక్కటి మామూలు ఈ ఎర్ర నెండలో చల్లగా చెరుకు ముక్కలు తిందాం. ఏంటి బ్రో పార్సల్ కట్టించావా? అవునా, సరే ఇంకోటి తీసుకో, ఇంకోటి చిన్నది చిన్నది అలా పట్టుకొని తింటే బాగుంటుంది బ్రో. ఇది పెద్దది, స్మాల్ స్మాల్ సగం సగం సగమానం అలా. ఇది సగం ఇంకా అలక్కదన్నా, ఇంకా కోసికరే ఇక్కడ వరకు వినా. రేట్ అడిగావా ముందు కొట్టేవా? రేట్ అడిగావా ఎంత? సగం ముక్క కొట్టమన్నా 50 కెనియన్ షిల్లింగ్ దాదాపు ఒక 20-25 రూపాయలు ఉంటుంది. ఎలా తినేస్తా ముక్క కొట్టు? ఫుల్ వద్దు, ఇక్కడ వరకు చాలు. అర్థమైంది అడిగి ఇంత పెద్ద. ఓకే ఓకే ఒకటి అద్ది. ఈ బొడ్డోడు ఎవడో 2 రూపాయల కాయిన్ ఏదో 2 రూపాయల కెన్యన్ షిల్లింగ్ పట్టుకొని వచ్చాడు చెరుకు ముక్క కోసం. ఇలా జుత్తు మాత్రం భలే ఉంది, ఎలాంటిది ఒకసారి మనం ట్రై చేయాలి. అసలు అమ్మలో చెరుకు ఆనం. ఈ కెమెరాలు అవి పట్టుకొని తిరుగుతుంటే ఎంత మనుషులు చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని. అంద కార్తీక్ మోన చెరుకు రసం ఎట్టాము తీయకుంది. ఇటు వెళ్దాం అంటున్నాడు, ఇటు వెళ్ళి మళ్ళీ అటువైపు నుంచి వద్దామని చెప్తున్నాడు. ఏంటి ఆయుర్వేద మూలికల, ఆయుర్వేద మూలికలు ఏయో వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? మెనీ టూరిస్ట్ కమింగ్ చూసేదానికి ఒకరొకరికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి మొత్తం చూస్తున్నారు. ఇంకా చాలామంది టూరిస్టులు ఉన్నారు ఇక్కడ ఈ స్లమ్ చూడడానికి. ఒక గైడ్ని వేసుకొని వచ్చారు, మనకంటే లోకల్గా మన జఫ్ దొరికారు కాబట్టి వచ్చాం. చెరుకు ముక్క వాళ్ళు సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. మేము అటువైపు లోపలికి వెళ్తుంటే మమ్మల్ని అక్కడ కొంతమంది ఇందాక బైక్ మీద కుర్రోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆపేశారు, ఆపేసి వీడియో తీయొద్దన్నారు.
సర్లే ఎందుకు వీడియో తీయద్దు అంటున్నారు కదా, మేబీ వాళ్ళకి నచ్చలేదేమో అని చెప్పి వీడియో ఆపేసాం. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక ఐదుగురు ఉన్నాం, అందులో ఇద్దరం మీతో పాటు వస్తాం, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తాం, మీరు స్లమ్ లోపలికి ఇంకా లోపలికి తీసుకెళ్తాం, మీరు ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ తీసుకోండి, బట్ ఒక మాకు ఒక 500 కెనియన్ షిల్లింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సెక్యూరిటీ పర్పస్ బ్లాగ్స్కి కూడా సెక్యూరిటీ పెట్టుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి వీడియోస్ తీయడం అంత వర్తి కాదనిపించింది. జస్ట్ ఏం కనిపిస్తే అవి జస్ట్ రికార్డ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి సర్లే ఒకవేళ అలౌ చేయకపోతే ఓకే అని చెప్పి బ్యాక్కి వచ్చేసాం. ఇంక మనం ఈ రోడ్ల మీద తిరుగుదాం. అన్నేంటో దిస్ వే ఆర్ దిస్ వే సో వాట్స్ దేర్ ఇన్సైడ్ దట్ స్లమ్? యు ఆల్రెడీ వెంట్ బిఫోర్? నో, యాక్చువల్లీ దిస్ వాస్ మీ. ఓకే. సో ఇన్ కుబిరా. ఓకే. జస్ట్ నో దిస్ మోస్ అండ్ కుబిరా లోకల్. ఓ. బట్ నౌ దే ఈవెన్ డోంట్ అలో యు ఆల్సో ఇన్సైడ్ దట్ స్లమ్. ఓకే, ఈవెన్ వితౌట్ కెమెరా ఆల్సో ఇట్స్ నాట్ సేఫ్ టు గో. సో ఇందాక మేము అక్కడ లోపల వరకే వెళ్దాం అనుకున్నాం కదా. సమ్ స్లమ్స్ ఇన్ యువర్ స్లమ్ ఇట్స్ నాట్ లైక్ దిస్ రైట్? ఇన్ యువర్ ఏరియా? మై ఏరియా ఆల్సో సిచువేటెడ్. ఓ, బట్ అట్ లీస్ట్ మై ఏరియా ఇస్ ద ప్లేస్ వేర్ బై ఐ నో వేర్ వి కెన్ గో. ఓకే. యా యా. సో మన జెఫ్ ఉన్నాడు కదా, తను అన్నాడు నువ్వు లోకలే కదా, సో మనం వెళ్దాం, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వడం అడిగితే, ఈవెన్ నేను లోకల్ అయినా సరే నేను వేరే ఏరియా కదా, సో వాళ్ళు నన్ను కూడా ఎలా చేయరు కొన్ని ప్లేసెస్లో అని చెప్పి అన్నాడు. సో తనకి ప్రాబ్లం మనకి ప్రాబ్లం, మనతో పాటు మనల్ని చూపించడానికి తీసుకొచ్చాడు కాబట్టి తనకు ప్రాబ్లం ఎందుకని చెప్పి ఇంకా మేము వెనక్కి వచ్చేసాం. వన్ వీక్ ఆఫర్, 6 కేజీలు గ్యాస్ 1050 అంట, రీఫిల్. ఖాళీ సిలిండర్లు ఏమో. అమ్మా నన్ను ఒక్కడనే వదిలేసారు, లేట రూట్ మార్చేశారు, చావు దెబ్బే. బొడ్డోడు భలే ఉన్నాడు. ఇంక వేరేదా ట్రై చేద్దాం. వాడు ఏదో ఏదో అడుగుతున్నాడండి, ఏం కావాలరా? చెరుకు. చెరుక ఇదేం ఇస్తాం, సగం తినేసాం. ఎంగిల్ చేసి తిన్నావురా తమ్ముడు, ఇవ్వకూడదు. చెరుకు మొక్కలు ఇవ్వరు, నీ దగ్గర ఉన్నాయి కదా, పీల్చేసి పిప్పి చేసాడు మనోడు. ఆ బుడ్డోడు మనకి చెరుకు మొక్క ఇవ్వు అని అడుగుతున్నాడు, బట్ ఎంగిల్ చేస్తాం కదా ఇంకేమిస్తాం. అమ్మయ్యా ఒక గండ నుంచి బయటపడ్డాం, ఎందుకంటే అక్కడ ఇందాక మేము వెళ్తూ ఉంటే మేము ఒక చిన్నపిల్లడు కనిపించాడు కదా వీడియో లాస్ట్లో. సో అక్కడి నుంచి ఇలా బయటకు రాగానే ఒక్కొక్క లేడీ వచ్చి అసలు ఎవడరా నువ్వు, వీడియోలు తీస్తారో ఇది అది అని నాన్న పెంట చేసింది. ఆల్మోస్ట్ మాతో పాటు ఇక్కడ లోకల్ పర్సన్ ఉన్నాడు కాబట్టి అప్పటికే వదలలేదు నా గోపుర, అప్పటికే వదలలేదు నా గోపుర తీసుకొని తీసిన వీడియోలన్నీ చూపించని చెప్పింది. సో వీడియోస్ అన్నీ చూపించాను నేను, జస్ట్ నేను రికార్డ్ చేసుకుంటున్నాను కానీ ఇక్కడ ఏం చూపించట్లేదు అన్నాను. అసలు ఆవిడ ఈగో ఎందుకు హట్ అయిందంటే చాలామంది వచ్చి ఇక్కడ ఒక క్షణం గుండె జుమ్మని లాగింది, ఎందుకంటే పక్క నుంచి ఇలా బైక్ మీద ఫాస్ట్గా వెళ్తున్నారు కదా, అలా వెళ్ళినప్పుడు జస్ట్ ఇలా కెమెరా లాక్కొని వెళ్ళిపోతారు. మాతో వచ్చిన లోకల్ పీపుల్, అతను లోకల్ అయ్యండి అతనే చెప్తున్నాడు, ఫోన్లు అవి బయటికి తీయొద్దు, చాలామంది అక్కడ దొంగలు ఉన్నారు లాగేస్తారని. సో ఆ పాయింట్ మర్చిపోయాను. సో అక్కడికి వెళ్ళాం కదా, ఆవిడ ఏం చేసిందంటే నా గోపురంలో ఉన్న వీడియోస్ అన్నీ చూపించమంది, చూపించాక ఇవి అర్జెంటుగా డిలీట్ చేస్తావా చేయమని చెప్పి గోడ పెట్టింది.
నేనైతే డిలీట్ చేస్తా అని చెప్పి రెండు మూడు వీడియోలు కూడా డిలీట్ చేస్తా. చాలా మంచి కంటెంట్ వచ్చింది అక్కడ. అండ్ ఆవిడ బాగా హట్ అయింది, ఎందుకంటే చాలామంది వస్తారు ఇలా వీడియోలు చేస్తారు, ఆఫ్రికా పూర్ అంటారు, స్లమ్ అంటారు, పూర్ అంటారు అని చెప్పి ఆవిడ ఈగో హట్ అయింది. బట్ నేను నార్మల్గా ఈ వీడియో మొత్తంలో ఎక్కడ నేను మెన్షన్ చేయలేదు ఇది పూర్ కంట్రీ ఇలా అని చెప్పి. సో ఆవిడ మనోభావాలు మేబీ దెబ్బతిని ఉండొచ్చు, సో అందుకని చెప్పి వీడియోలు డిలీట్ చేసేసా ఆవిడ సాటిస్ఫాక్షన్ కోసం. బట్ మాతో పాటు ఆ లోకల్లో అతను ఉన్నాడు కాబట్టి మనం సేవ్ చేసాడు, లేదంటే అక్కడే ఆవిడ మెలికేసి నలిపేసేది మమ్మల్ని. ఎందుకంటే ఆవిడ వెంటనే ఫోన్ తీసి నేను పోలీసులకు ఫోన్ చేస్తాను, మిమ్మల్ని ఎలాగైనా రిపోర్ట్ చేస్తాను, నేను మీరు వీడియోస్ అవి తీస్తున్నారని చెప్పి. మేము అంత వల్గర్గా ఏం తీయలేదు, బట్ వాళ్ళకి ఎందుకో వీడియో తీయడం నచ్చలేదు. యాక్చువల్గా ఇందాక అక్కడ ఒక లేడీ మమ్మల్ని ఆపిస్తుందని చెప్పి చెప్పాను కదా వీడియో తీయొద్దని. ఇంకా మేము వెళ్ళిపోదాం అనుకుని బోల్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నాం, వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం ఇంకెందుకు డేంజర్ అని. బట్ మన జఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కనిపించారు, ఎవడరా నిన్న ఆపేది పద నేను తీసుకెళ్తా అని చెప్పి మాతో పాటు వస్తున్నారు వీళ్ళిద్దరు. రండి, మీరు ఏం తీసుకుంటారు? వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. కెన్ వి రికార్డ్ ఆర్ స్టాప్? ఓకే. ఆ రోడ్డు మధ్యలో ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారు, శాంతి హక్కుల గురించి ఏదో పోరాడుతున్నారు వాళ్ళు, ఏదో డెమోక్రసీ సంథింగ్. షూలు చూడండి ఎక్కడ కట్టారు. Why they tied? When you sit on the up there, it means there is a drug dealer in this area. Oh, okay. This one. This is one of the drug dealers. ఇప్పుడు పైన చూపించా కదా నా పైన ఇలా షూస్ కట్టేసి ఉన్నాయి. సో ఇలా షూస్ కట్టేసి ఉంటే ఆ చుట్టూ మాదక ద్రవ్యాలు అవి దొరుకుతాయంట ఆ ఏరియా అంటిది. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా కట్టేసి ఉన్న ప్రతి చోట అలాంటివి మనకి మాదక ద్రవ్యాలు అవి అమ్ముతారని చెప్పి చెప్తున్నాడు. ఇండియా Yeah. We used to, Nubians used to have it long time ago for praying. When the time of rain coming, they come under this one. Okay. For shelter. Being, what rituals of tribes. Okay. There is a group of tribes, we say we are Nubians, but we have got like Bari, Dinka, Kakwa, actually clans inside. They come under this tree, they pray here. When they pray here under this tree, they sacrifice like a goat, okay, or sheep. Goat, hens. Yeah, goat, sheep or cow. Okay. Then they pray here, they eat the meat without keeping soil. Oh. Without keeping salt. Okay. After that, when they are eating, the clouds will close. Okay. And then the rain will come. When the after time praying, the rain will come. When they are praying, they are eating the meat. When the rain is coming, they will have one and everybody will run at home. Okay. Let's come out this way. Yeah, sure. Everybody will run. After running, everybody will run because of what? Of the rain. That is where we used to focus. My kid brother. Yeah. Thank you. This one, therefore when they sacrifice the goat or the cow, the time of drought, then they come old age people. Nice to meet you and thank you so much for explaining some point, good points. You're welcome. Yeah. 607. Your name? My name is Ismail Abdallah. Abdallah? Ismail Abdallah. Ismail Abdallah. Money. Money. My name is Mani. Mani. Nice to meet you. What's your name? Asante. Asante. Mani. Asante. Welcome. Asante. Nice to meet you. Yeah, okay. What is your name? Kartik. Yeah. Surya. Surya. Okay, you're welcome. గుడ్ పర్సన్ యు ఆర్. ఓకే, థాంక్యూ. బై బై. సో మన క్యాబ్ అయితే వచ్చేసింది కిబేరా. ఘోరంగా జరిగింది, మామూలుగా లేదు, ర్యాంప్లే రాడ్లు, ఎయిర్ రాడ్లు. బాయరా నాన్న, బాయరా పోరా. బ్రో చాలా కూల్గా ఎంజాయ్ చేసాడు. మేము ఆ వ్లాగ్ తీసేటప్పుడు తల ప్రాణం తొక్కొచ్చింది. ఎవడెట్నుంచి కొట్టేస్తాడో తెలియదు, ఏం కొట్టేస్తాడో తెలీదు.
మన బ్రో ఉన్నాడు కాబట్టి కాపాడాడు జెఫ్ బ్రో. ప్రాణాలతో బయటకి బయటకు వెళ్తున్నాం అంటే అంత మనీ బ్రో ఒంటరి ప్రయాణికుడు వల్లే. వీళ్ళిద్దరు లేకపోతే నా ట్రిప్ ఇంత సాఫీగా సాగేది కాదు. ఓకే ఓకే, 10K Indian shilling బోనస్. సో మన బ్రోకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు పరిచయం అవడం వల్ల అబ్దుల్లా, ఇంకొక అతని పేరు ఏంటో మర్చిపోయాను, ఇంకో అతని పేరు ఏంటి, ఇద్రీష్, రహమతుల్లా కాదు నీకు నచ్చిన పేరు చెప్పేస్తున్నా, ఇద్రీష్ అబ్దుల్లా ఇద్దరు వాళ్ళిద్దరు కనబడడం వల్ల ఇంకొంచెం డెప్త్ లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఏదో చెట్టు ఏదో ఉంది, ఆ చెట్టు దాని ప్రాధాన్యత అంతా చెప్పారు మనకి. సో ఓకే, స్లమ్ అయితే కొంచెం డేంజరస్ గానే ఉంది, కొంచెం కాదు కొంచెం కొంచెం, అంటే వీడియోస్ అవి తీసుకోకుండా జస్ట్ క్యాజువల్ గా మనం ఎక్స్ప్లోర్ చేస్తే ఇట్స్ ఫైన్, బట్ మనం ఇలా కెమెరాలు అవి ఎత్తి పట్టుకుంటే అది ఎత్తి కొడతారనమాట, అదైతే మనం ఆలోచించాల్సిన విషయం. నేను ఇంకా మనం ఒక లాంగ్వేజ్లోనే చేస్తాను, మన బ్రో మల్టీ లాంగ్వేజ్ డబ్బింగ్ సినిమాలాగా తెలుగులో వ్లాగ్ చేస్తున్నాడు, పక్క మళ్ళీ గ్యాప్ ఇచ్చి గొంతు మార్చి తమిళ్లో కూడా చెప్పేస్తున్నాడు, మల్టీ టాలెంటెడ్ ఎంటర్‌ప్రెన్యూర్. మన బ్రో సంగతి తెలిసింది కదా, మెల్లిగా ఇన్స్టాగ్రామ్ కూడా వేస్తున్నాడు గ్యాప్లో, ఎవడ దొరికితే ఆడుతా. సో ఈ స్లమ్ అయితే అయిపోయింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక స్లమ్కి వెళ్తున్నాం. ఆ స్లమ్ కూడా, ఆ స్లమ్ తనకి చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తున్నాడు ఆ లోకల్, మనతో వచ్చిన లోకల్ అతను. సో ఎక్కడికన్నా మనం అక్కడ బెటర్గా వీడియో తీయొచ్చు, ఏం బాధపడద్దు, అక్కడికి వెళ్ళిపోదాం అంటున్నారు. సో క్యాబ్ అయితే బుక్ చేసేసాం, 650 Kenyan shillings అయితే పడింది ఇక్కడ నుంచి అక్కడికి. వన్స్ అక్కడికి వెళ్ళాక అసలు ఆ స్లమ్ ఎలా ఉందో అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తా, ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువ అయిపోయింది. హీ విల్ టేక్ కెమెరా అండ్ రన్ అవే సమ్, ఐ కాంట్ ఈవెన్ రన్ ఇన్ ది స్లమ్స్, ఐ డోంట్ నో వే హౌ టు గో. కెమెరా బయటకి పెట్టి వీడియో తీసుకో అంటాడు అన్ని, ఏమో అంత ఆఫర్ వద్దులే అన్ని, ఎవడని పడిగెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నా. ఎలా అనిపించింది బ్రో స్లమ్, ఇన్ డెప్త్ రివ్యూ మనవాడు చెప్తాడు, ఎలా అనిపించింది స్లమ్? 90mm రాడ్లు. ఏం బ్రో సూర్య బ్రో స్లమ్ ఎలా అనిపించింది? చెరుకు మొక్క తింటూ టైం పాస్ అయితే చేస్తాడు మనోడు స్లమ్ అంతా ఈ మూల నుంచి ఆ మూలకి. సో నైరోబిలో ఉన్నప్పుడు ఈ స్లమ్ విజిట్ చేయండి, బట్ వ్లాగింగ్ యా విజిట్ చేయండి, యూనిక్ గా ఉంది. ఆయన అట్లే మింగతాడు, విజిట్ చేయను అనుకో మీకు మామూలుగా పడవు. ఆయన చెప్పాడని చెప్పి విజిట్ చేయకండి, మళ్ళీ మామూలు తిట్టుకోరు మిమ్మల్ని, మళ్ళీ మీరు ఇన్ని పూర్తిగా పూర్తిగా చెప్పేది వినాలి. అవునవును, కలిసి రండి, విజిట్ చేయండి, కాకపోతే ఒక లోకల్ గైడ్ని తీసుకొచ్చి విజిట్ చేయండి, లేదంటే ఒకవేళ మీరు అలోన్గా వస్తే ఫోన్లు అన్నీ లోపల పడేసి నీట్గా జస్ట్ మొత్తం చూసి వెళ్ళిపోండి, అంతేగాని ఫోన్ తీసి మాలా వ్లాగింగ్ ఇది చేస్తామంటే ఎవడోడు దొరికేస్తుంది, ఏదో ఒక ఆంటీ దొరికిస్తామంటే మెలికేసి నడిపేద్ది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం, నెక్స్ట్ మనం ఇంకొక మంచి స్లమ్కి అయితే వెళ్ళబోతున్నాం, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంటిల్ దెన్ బై బాయ్, ఇట్లు మీ మనీ.